మనకు తెలియకుండానే కొన్ని వస్తువులు మన దగ్గర నుంచి దూరం అయిపోతుంటాయి. అలా దూరం అయిపోతున్నాయంటే ఎక్కడో వాటి అవసరం మనకన్నా ఇంకెవరికో ఉందని అర్థం. వర్షం, ఈ వర్షం వల్ల ఒకరికి మంచి జరగచ్చు, ఇంకొకరికి చెడు జరగచ్చు. మన కథలో మాత్రం చెడే జరిగింది. పాపం, ఈ సీతాకోక చిలుకలు కట్టుకున్న గూడులన్నీ ఈ వర్షానికి నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఈ వర్షానికి ఎక్కడ పడుకుంటాయి అంటూ తలుచుకుంటేనే జాలిగా ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ జ్ఞాపకాల తాలూకు కొన్ని గుర్తులు మన దగ్గర ఉండిపోయి ఉంటాయి. ఈ గడిచిపోయిన కాలం నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా చూడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా డబ్బులు పెట్టి వస్తువుల రూపంలో కొంటున్నాం. కానీ జ్ఞాపకాలు అలా కాదు, ఫ్రీగానే వెల కట్టలేనంత సంతోషాన్ని మనకిస్తాయి. జ్ఞాపకాలే ఇంత తీయగా ఉంటే మరి ఆ జ్ఞాపకాలు ఉండేవారు మన ముందుకొస్తే. అప్పుడు ఈ ప్రపంచంలో వాడికి మించిన అదృష్టవంతుడు ఇంకొకడు ఉన్నాడు. నా పేరు కృష్ణ, అందుకేనేమో తన పేరు రాధ అని పెట్టారు. అప్పుడు మేము ఫస్ట్ క్లాస్. మా స్కూల్ పక్కనే ఒక గుడి ఉండేది. స్కూల్లో కన్నా మేము ఎక్కువగా గుళ్ళోని చదువుకునేవాళ్ళం. అందుకేనేమో ఆ గుడి అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. గుడనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. తన అడుగు కింద నలిగిపోయిన మట్టి అన్నా కూడా నాకు చాలా ఇష్టం. వింతగా ఉంది కదా, ప్రేమ అంటే అంతేనండి. అందుకే కొందన్నది పిచ్చి ప్రేమ అని అంటుంటారు. మనకు కళ్ళు ఉంటాయి కానీ ప్రేమ కళ్ళు ఉండవు కదండి. ఏమైంది? చీమ గుట్టింది. నొప్పి తగ్గిందా? ఏంటిది, ఇంకో లోకానికి వెళ్ళిపోతున్నట్టుంది. ఈ సీన్ గుర్తొచ్చిన
ప్రతిసారి ఒకటి అనిపిస్తుంది, కొన్ని వేల కోట్లు కూడా ఇవ్వని ఏదో తెలియని ఫీలింగ్, ఒక అమ్మాయి జ్ఞాపకం ఎలా ఇవ్వగలదో అని. అలాంటి జ్ఞాపకాల ముందు మన ప్రాణం కూడా మన మాట విందేము. అప్పట్లో టీవీలో సీతారాముల గురించి ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ అంటే మాకు ఎంత పిచ్చి అంటే, పొద్దున్నే స్కూల్కి రాగానే మేమిద్దరం ఫస్ట్ డిస్కస్ చేసేది ఆ సీరియల్ గురించి. అంత పిచ్చి ఆ సీరియల్ అంటే మాకు. హే, రాత్రి నువ్వు రామాయణం సీరియల్ చూసావా? హా, చూశాను. అందులో రాముడు ఎలా ఉంటాడో చెప్పు. నీలాగే ఉంటాడు. మరి సీత ఎలా ఉంటుంది? నీలాగే ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ వాళ్ళ చిన్నకున్న దార ముక్క మనకు దొరికినా దాన్ని జాగ్రత్తగా దాచుకొని తెగ ఆనందంగా ఫీల్ అవుతుంటాం. ప్రేమలో మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉంటుందని నన్ను నేను చూశాక తెలుస్తుంది. Thank you.
అలా హ్యాపీగా గడిచిపోతున్న నా గోల్డెన్ డేస్లోకి దరిద్రంలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. రేపటి నుంచి మనకు సమ్మర్ హాలిడేస్. రేపటి నుంచి మనం కలిసి ఆడుకోలేము. బాయ్. సరిగ్గా 45 డేస్కి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ చేశారు. అప్పట్లో నేను కొంచెం బాగా చదివేవాడినని ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ జంప్ చేశారు. నేనేమో థర్డ్ క్లాస్, తనేమో సెకండ్ క్లాస్, ఇంకంతే. అప్పటి నుంచి మా మధ్య మాటలు లేవు. కానీ మా కళ్ళు ఎప్పుడు ఒకరినొకరు చూసుకునేవి, మా మనసులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవి. అలా ఇద్దరం ఒకటే స్కూల్లో ఒకటే కాలేజీలో చదువుకున్నాం. కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇంతవరకు మేము ఒకరికొకరు ప్రపోజ్ కూడా చేసుకోలేదు. బయటకు ఎప్పుడూ చెప్పుకోకపోయినా ఒకరింటొకరు చాలా ఇష్టం. తనతో మాట్లాడి ఇప్పటికి సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత తనతో ఫస్ట్ టైం మాట్లాడబోతున్నా. అవును, రేపు తనకి ప్రపోజ్ చేయబోతున్నా. 12 సంవత్సరాలుగా దాచుకున్న ప్రేమ మొత్తం ఒక్కసారిగా తన మీద చూపించబోతున్నా. కొంచెం కష్టమే, కానీ తప్పదు. యుద్ధానికి వెళ్ళే ముందు ఆయుధం కన్నా ధైర్యం ముఖ్యం. తన జ్ఞాపకాలే నా ధైర్యం. వావ్, మొత్తానికి వీటికి ఉండడానికి వెళ్ళి రెడీ అయిపోయాయన్నమాట. చెప్పాను కదా, మన దగ్గర నుంచి కొన్ని వస్తువులు వెళ్ళిపోతుందంటే వాటి అవసరం మనకన్నా ఇంకెవరికో బాగా ఉంటుందని. రే కృష్ణ. ఏంట్రా? రే, నీతో 5 నిమిషాలు మాట్లాడాలరా. ఇప్పుడా? తర్వాత మాట్లాడదాం లేరా? అర్జెంట్ రా, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు చెప్పరా, ఏంటి అంత అర్జెంటు? నీ డైరీ పోయింది కదరా. ఏంట్రా, నీకు దొరికిందా? ఇంతకీ ఆ డైరీలో ఏం రాస్తున్నావురా? నీకు తెలుసు కదరా, ఆ డైరీలో మొత్తం తన గురించి ఉంటుందని. అయినా ఇప్పుడు ఆ డైరీ ఎక్కడుందిరా? రాధా క్లాస్మేట్ ఎవడుకు దొరికిందంట. వాడు ఆ డైరీ చదివి నీ మ్యాటర్ మొత్తం వాళ్ళ క్లాస్ అందరికీ లీక్ చేశాడు. కొందరైతే ఫోటోలు తీసుకొని వాట్సాప్లో కూడా షేర్ చేస్తున్నారంట. ఇదంతా కావాలని నువ్వే చేసావని తను అవమానంతో చాలా బాధపడుతుందిరా. రేపటితో తను హై స్టడీస్కి ఇక్కడికి వెళ్తుందంట. ఇంకా 4 ఇయర్స్ వరకు తను మళ్ళీ తిరిగి రాదంట. ఇంకెప్పుడు నీ ముఖం తనకు చూపించొద్దని చెప్పిందిరా. ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తనకు చెప్పురా. ఈ టైంలో ఏం చెప్పినా తను నమ్మదురా. రే, ఏడుస్తున్నావా? అలా కనిపిస్తున్నానా? అయితే ఏడుస్తున్నానేమో. చాలా హోప్స్ పెట్టేసుకున్నారా, సడన్గా ఇలా జరిగేసరికి కంట్రోల్ చేసుకోలేకున్నా. అయినా ఇవన్నీ నాకు మామూలు లేరా, నా లైఫ్లో అన్నీ ఇప్పుడు ఇలాగే జరుగుతుంటాయి. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నేను బాగానే ఉన్నా లేరా, నువ్వు వెళ్ళు. నేనేం సూసైడ్ అలా చేసుకోలేరా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా.
పరిస్థితులు ఎంతటి వారినైనా ఏమైనా చేయగలవు. ఈ పరిస్థితులు మనకి ఇష్టమైన వాళ్ళని కూడా దూరం చేస్తాయి. 4 ఏళ్ల వరకు కృష్ణాని చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నామంటే వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ మనకు దగ్గరగా ఉన్నట్టని అర్థం. అందుకేనేమో కృష్ణాని చూసిన ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటా. ఎందుకో కృష్ణ అందరిలాగా ఉండడు, తనదొక డిఫరెంట్ మైండ్ సెట్. ఒక మొక్కకి పువ్వు సరిగ్గా పూయాలంటే ఎక్కువ నీళ్లు వేయకూడదు, అలా అని చెప్పి అసలే నీళ్లు వేయకుండా ఉండకూడదు. సేమ్ తన లైఫ్ కూడా అంతే. తన లైఫ్లోకి ఎక్కువ సంతోషాన్ని పరిచయం చేసుకోడు, అలా అని చెప్పి తన లైఫ్లో వచ్చే బాధలకి దూరంగా కూడా ఉండడు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంటాడు. లైఫ్ అంటే అంతే కదా, మరి ఎక్కువ సంతోషాన్ని పట్టలేము, ఎక్కువ బాధల్ని మోయలేము. నిజంగా తను ఇంటెలిజెంట్ కదా. ఈ రోజుల్లో అబ్బాయిలకి బ్రేకప్ అయితే లవ్ ఫెయిల్ సాంగ్ స్టేటస్ పెట్టి తెగ బాధపడుతుంటారు, కానీ కృష్ణ అలా కాదు. తనతో ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చింది, అలాంటి సిచ్యువేషన్ తను ఎందుకు క్రియేట్ చేసుకున్నాడని డీప్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. తనతో నేను ఎప్పుడు మాట్లాడకపోయినా తన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎంతలా అంటే మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండే అంతలా. ఆల్మోస్ట్ మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నాలుగేళ్ల వరకు రాధను చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నామంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ మనకు దగ్గరగా ఉన్నట్టే అర్థం. అందుకేనేమో రాధను చూసిన ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటాం. రాధ గురించి చెప్పాలంటే చుట్టూ గడ్డి మొక్కల మధ్య ఉన్న పువ్వు లాంటిదని చెప్పాలి. తను ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా కూడా తనొక్కటే స్పెషల్గా కనిపిస్తుంది. ఎందుకో తన అందరు అమ్మాయిలు ఆలోచించదు, తనదొక డిఫరెంట్ మైండ్ సెట్. అమ్మాయిలందరూ ఒకలా ఆలోచిస్తే తను మాత్రం ఇంకోలా ఆలోచిస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయిలకి బాధ వస్తే మూవీలో ఏడుస్తున్న సమాంత క్లిప్ తీసుకొచ్చి సాడ్ స్టేటస్ పెడతారు, కానీ తను మాత్రం వీలలా కాదు. తనకి బాధ వస్తే ఎందుకు వచ్చింది, అలాంటి సిచ్యువేషన్ తను ఎందుకు క్రియేట్ చేసుకుందా అని డీప్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఒక మొక్కకి పువ్వు సరిగ్గా రావాలంటే ఎక్కువ నీళ్లు వేయకూడదు, అలా అని చెప్పి అసలే నీళ్లు వేయకుండా ఉండకూడదు. సేమ్ తన లైఫ్ కూడా అంతే. తన లైఫ్లోకి ఎక్కువ సంతోషాన్ని పరిచయం చేసుకోదు, అలా అని చెప్పి తన లైఫ్లో వచ్చే బాధలకి దూరంగా కూడా ఉండదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటుంది. లైఫ్ అంటే అంతే కదా, మరి ఎక్కువ సంతోషాన్ని పట్టలేము, ఎక్కువ బాధల్ని మోయలేము. నిజంగా తను ఇంటెలిజెంట్ కదా. తనతో నేను ఎప్పుడు మాట్లాడకపోయినా తన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎంతలా అంటే మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండే ఎంతలా. ఆల్మోస్ట్ మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేను ఈ నీరు ఒకటే. భూమిలో ఉన్నంతవరకే ఈ నీరుకి విలువ స్వేచ్ఛ ఉంటాయి. బయటికి రాగానే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉపయోగిస్తుంటారు. నేను కూడా అంతే. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులో స్వేచ్ఛగా బ్రతికేశాను. తెలుసుకున్న తర్వాత ఈ పరిస్థితులు తగ్గట్టు మారిపోతున్నాను. ఈ స్వేచ్ఛ కోల్పోయిన విలువలతో అన్నమాట. చిన్నప్పుడు తను నాకు నేర్పించిందో లేదా నేను తన నేర్పించానో సరిగ్గా గుర్తులేదు, కానీ ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి రివైండ్ అని రాస్తే మళ్ళీ మన పాత రోజుల్లోకి వెళ్ళిపోతామంట. ఇలా రాసిన ప్రతిసారి వెళ్తామో లేదో తెలియదు, కానీ గడిచిపోయిన కాలం నాటి జ్ఞాపకాల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వెళ్తాం.
ఎందుకో ఈ ముఖం చూసిన ప్రతిసారి చాలా ఇన్స్పైర్ అవుతుంటా. ఈ మొక్క సరిగ్గా పెరగాలని చెప్పి కిందన్న కొమ్మలన్నీ విరిచేస్తుంటాం. అలా విరిచిన తర్వాత మొక్క సరిగ్గా పెరిగి మంచి పువ్వునిస్తుంది. ఇలాగే మన లైఫ్లో కూడా ఈ కొమ్మల్లాగా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీటన్నిటినీ దాటితేనే కదా మన లైఫ్ పర్ఫెక్ట్గా ఉండేది. మొక్క సరిగ్గా పెరగాలంటే వాటికున్న కొమ్మలు విరిచేయాలి. మన లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎదుర్కోవాలి. రాధని ఇంప్రెస్ చేయాలంటే తన అందరమ్మల డైరీ మిల్క్ చాక్లెట్స్కో, క్యూట్గా ఉన్న టెడ్డీ బేర్కో, ఇంప్రెసివ్గా లేని హీరోయిజంకో ఇంప్రెస్ అయ్యే క్యారెక్టర్ కాదు తనది. రాధ ఒక స్పెషల్. అమ్మాయిలు కృష్ణని ఇంప్రెస్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే క్యూట్ పిక్స్కో, 1 అవర్ మేకప్ వేసుకొని చేసే టిక్టాక్ వీడియోస్కో ఇంప్రెస్ అయ్యే క్యారెక్టర్ కాదు తనది. కృష్ణ ఒక స్పెషల్. రాధని ప్రేమిస్తున్న విషయం తనతో ఎప్పుడు డైరెక్ట్గా చెప్పకపోయినా కనీసం మెసేజ్ రూపంలో అయినా చెప్పాలనుకున్నా, కానీ తను నమ్మ నా దగ్గర లేదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకో 4 ఇయర్స్ తనని చూడడం కాదు కదా, కనీసం మాట్లాడడం కూడా కుదరదు. ఆ రోజు కృష్ణ మీద ఉన్న కోపంతో తన నెంబర్ డిలీట్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. కనీసం ఇప్పుడు తనతో మాట్లాడాలన్నా తన నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఇంకా 4 ఇయర్స్ తనని చూడడం కాదు కదా, మాట్లాడడం కూడా కుదరదు. ఇప్పటికి 4 ఏళ్ళయింది తనను చూసి. ఈ 4 ఏళ్లలో తను గుర్తొచ్చిన ప్రతిసారి ఏడువంటి రోజంటూ లేదు. ఈ రోజుతో తను మళ్ళీ తిరిగి రాబోతుంది. తనకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. రోజులు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వెళ్తుంటుంది. నా అంచనా కరెక్ట్ అయితే ఇవాళ తను ఇక్కడికి వస్తుంది. శివ, ఏంట్రా తను వచ్చిందా? ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? తను వచ్చిందా? టెన్షన్ పెట్టుకుంటే చెప్పురా. తను వచ్చిందిరా. అవునా? మరెందుకురా డల్గా ఉన్నావు? తను చదువుతున్న కళాయిలో మన ప్రవీణ్ కూడా చదువుతున్నాడు, తెలుసు కదరా. అయితే ఏంట్రా? రాధాని వాళ్ళు లవ్ చేస్తున్నారా? రాధ కూడా వాడిని. వాడిని ఏంట్రా చెప్పు. లవ్ చేస్తుందిరా. ఇదిగోరా వాటర్ తాగు. రిషివా. ఏంట్రా? వాడు తనకి ఎప్పుడు ప్రపోజ్ చేశాడన్నా? 3 మంత్స్ అవుతుంది. ఒకసారి రాధ తమ్ముడు చనిపోయాడున్నావు కదా, ఎప్పుడది? 5 మంత్స్ అవుతుంది. అప్పుడు రాధ బాధలు ఉంటుందని మన ప్రవీణ్ గారితో తనని చూసుకోమని చెప్పాం, గుర్తుందా? రే, తన పక్కింట్లో ఉన్న చిన్నపిల్లలకి ఏమన్నైతేనే తను తట్టుకోలేదురా. ఒక 10-15 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. తన లైఫ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా తను తట్టుకోలేదురా. అలాంటి తన సొంత తమ్ముడు చనిపోతే ఎలా తట్టుకుంటుందిరా? తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి టైంలో మన ప్రవీణ్ గారు
తన పక్కనే ఉండి తనకి ధైర్యం చెప్పాడు. అలా 2 మంత్స్ తర్వాత తనకు ప్రపోజ్ చేసింటాడు. అప్పటికి తన డిప్రెషన్లోంచి పూర్తిగా బయటకు వచ్చిండదు. ఇన్ని రోజులు తన పక్కనే ధైర్యంగా ఉండి సడన్గా ప్రపోజ్ చేసేసరికి ఆ కన్ఫ్యూజన్లో ఓకే చెప్పేసి ఉంటుంది. ఇప్పటికి తన డిప్రెషన్లోంచి పూర్తిగా బయటకు వచ్చేసింటుంది. ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తుంటుంది, ఎందుకంటే తను నన్ను ఇలా చేస్తుంది కాబట్టి. మెంటల్గా మన హెల్త్ బాగాలేనప్పుడు అబ్బాయిలో మనమే ఎన్నెన్నో రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. అలాంటిది తను డిప్రెషన్లోకి వెళ్ళిందిరా, ఆ టైంలో తను రాంగ్ డిసిషన్ తీసుకుంటుందని ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? అమ్మాయి నిన్నే ప్రేమిస్తుందని ఎలా చెప్తున్నావురా? తను నన్నే ప్రేమిస్తుందని నా మనసు చేసే శబ్దం ఇక్కడ వినిపిస్తుంది. కావాలంటే తనకు ఒకసారి కాల్ చేసి కృష్ణా ప్రేమిని ఇద్దరు బైక్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని చెప్పు, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. హలో రాధా, ప్రవీణ్ కృష్ణ ఇద్దరు బైక్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. సడన్గా ఏడుస్తూ కృష్ణాకి ఏమైంది అని అడుగుతున్నారా? రేపు ప్రవీణ్ గారిని ఒకసారి కలవాలని చెప్పు. ఏంట్రా, ఏదో మాట్లాడాలన్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంట్రా అది? రాధ నిన్ను లవ్ చేస్తుందా? అవును, ఎందుకు అడుగుతున్నావు? తను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు, కానీ తను నిన్ను లవ్ చేయట్లేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చిన్నప్పటి నుంచి తను నన్ను లవ్ చేస్తుంది, నేను కూడా తనని లవ్ చేస్తున్నాను. ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసు, కానీ ఆ ఇష్టం వెనుక ముసుగులతో ఉన్నది ప్రేమని తెలుసుకోలేకపోయాం. తీరా తెలుసుకునే సమయానికి తను నా నుంచి దూరం అయిపోయింది. రీసెంట్గా తన తమ్ముడు చనిపోయాడు, ఆ బాధలో తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయింది. ఆ బాధలో ఇంకెక్కువ డిప్రెషన్ గురైంది. ఈ డిప్రెషన్లో ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, అలాగే నన్ను, అందరినీ మర్చిపోయింది. అలాంటి టైంలో నువ్వు తన పక్క నుండి ధైర్యం చెప్పావు, మోటివేషనల్గా తనని ఇన్స్పైర్ చేసావు. అప్పుడప్పుడే తను మామూలు మనిషిగా మారుతున్న టైంలో తనకు ప్రపోజ్ చేసావు. ఆ కన్ఫ్యూజన్లో తను ఏం చెప్పాలో తెలియక ఓకే చెప్పేసింది. తర్వాత కొన్ని రోజులు తన డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసింది. అప్పుడే తనకు అర్థమైంది తను తీసుకున్న డిసిషన్ తప్పని. నన్ను మనసులో పెట్టుకొని బయట నీతో మాట్లాడుతూ నరకం చూసింది. మనకిష్టమైన వాళ్ళకి ఏమైనా అయితే అబ్బాయిలను మనమే తట్టుకోలేం, ఇంక అమ్మాయిలు ఎలా తట్టుకుంటారా? తన తమ్ముడు చనిపోయిన బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ మనకు మనసు బాగాలేకపోతేనే ఎన్నెన్నో రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. అలాంటిది తన డిప్రెషన్లో రాంగ్ డిసిషన్ తీసుకుందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తను నన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావని ఒక్క మాట కూడా చెప్పలేదురా. అమ్మాయిలందరూ ఒకలా అంటే తను మాత్రం ఇంకోలా ఉంది. తన వల్ల ఎవరూ బాధపడకూడదని తను మాత్రం నరకం చూస్తున్న పిచ్చిదిరా తను. ఈ రోజుల్లో కూడా ఇంత గొప్పగా ఎవరైనా ప్రేమిస్తారా? నువ్వు ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిని ప్రేమించావని నాకు తెలుసు. ఇద్దరు అమ్మాయిని ప్రేమించిన వాడికి ఇంకో అమ్మాయి మీద ప్రేమ పుట్టిందంటే అది ప్రేమ కాదని అర్థం, జస్ట్ అట్రాక్షన్ అంతే. నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చినప్పుడు నీది నిజమైన ప్రేమ అయితే ఇలా నీ ముందుకు నాలాంటి వాడు వచ్చి నిలబడాడు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక్కడు మాత్రమే పిచ్చిగా ప్రేమించగలడు. నా రాధని నేను పిచ్చిగా ప్రేమించాను కాబట్టే ఇలా నీ ముందుకు వచ్చి నిలబడ్డాను. ఈ రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి ఇంకోడితో మాట్లాడితే ఎన్నో అనుమానాలు. అలాంటిది నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకోడిని ప్రేమించిందని తెలిసిన తనను అర్థం చేసుకుని తన బాధను పంచుకున్నావు చూడు, నీది నిజమైన ప్రేమ అంటే. మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పదిరా. తనకు నేను ప్రపోజ్ చేసి ఓకే చెప్పింది తప్ప తను ఎప్పుడు నాతో ప్రేమగా లేదు. తను ఎప్పుడో ఏదో ఎవరి గురించో ఆలోచించేది, కానీ ఇప్పుడు అర్థమవుతుంది తను ఆలోచించేది నీ గురించేనని. మీ ప్రేమకు నేను ఒక దిష్టిబొమ్మ లాంటి
ఇప్పుడు మీ ప్రేమకు దిష్టంతా పోయింది. రాధాకృష్ణుడితో ఉండడమే కరెక్ట్. ఇదిగో రాధ మాట్లాడుతుంది. హలో, ఏంట్రా ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు? ఎవరికో బాగా కావాల్సింది, నీకు అక్కర్లేంది, ఏదో నీ దగ్గర ఉన్నట్టుంది, దాన్ని తిరిగి ఇచ్చేసినట్టున్నావు. అందుకే నీ ప్రేమ నాకు తిరిగి వచ్చింది.